ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః. ఈరోజు ధనత్రయోదశి. ఈరోజు ప్రారంభం చేసి మూడు రోజులు, త్రయోదశి, చతుర్దశి, దీపావళి అమావాస్య, ఈ మూడు రోజులు ఇంట్లో సింహద్వారం దగ్గర యమదీపస్థాపన చేయాలి. ఆ దీపస్థాపన ఎలా చేయాలో ఇప్పుడు నేను చేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఈరోజు వీలు కాకపోతే రేపైనా ప్రారంభం చేసి ఇందులో నేను చేస్తున్న విధానంగా రేపు ఈ రెండు కూడా ఈ యమదీపస్థాపన చేసుకుంటే ఇంట్లో ఉండే అన్ని రకాల పీడలు అరిష్టాలు తొలగిపోతాయి. ముందర గోధుమ పిండితో కలుపుకొని ఇలా దీపం తయారు చేసుకోవాలి. ఈ దీపంలో మధ్యలో ఇలా పైకి వచ్చి వచ్చేలా పెట్టుకోవాలి. నాలుగు దిశల్లోనూ అలంకారం చేసుకుని దీనిని ఇప్పుడు నేను పడమరముఖంగా కూర్చుని ఉన్నాను. ఈ పడమరముఖంగా ఉన్నాను కాబట్టి నాకు ఎడం పక్కన దక్షిణ దిశ అవుతుంది. దీన్ని ఇక్కడ స్థాపన చేసుకోవాలి, దక్షిణ దిశలో స్థాపన చేయాలి. చేసిన తర్వాత నాలుగు ఒత్తులు మళ్ళీ నాలుగు దిశల్లోకి వచ్చేలాగా ఇలాగా ఒత్తులు పెట్టుకోవాలి. మధ్యలో పైకి నిలువుగా ఉండే ఒత్తి ఒకటి, నాలుగు దిశల్లో నాలుగు ఒత్తులు రావాలి. ఇలాగా తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం, మధ్యలో ఒత్తి ఇలా పెట్టిన తర్వాత ఐదు లక్ష్మీ గబలు, ఐదు గబలివి తీసుకొని దీనిలో వేయాలి. ఒక రూపాయి కాసు కూడా పెట్టుకోవాలి దీంట్లో. ఇప్పుడు జాగ్రత్తగా నువ్వుల నూనె పోయాలి దీంట్లో. నువ్వుల నూనె పోసి ఒత్తులు శుభ్రంగా తడిసేలాగా, వీలైతే కొంచెం ఎక్కువసేపు వెలిగేలాగా పెద్ద దీపం చేసుకోవాలి. ఒత్తులు వేసుకోవాలి, నూనె పోసాం. ఇప్పుడు ఇది మామూలు మట్టి ప్రమిదలో నిమ్మ నూనె, ఇది ఆయుర్వేద షాపులో దొరుకుతుంది నిమ్మ నూనె. ఈ నూనె పోయాలి దీంట్లో. ఇది ఉత్తరం వైపు రావాలి. నేను పడమర దిశ కూర్చున్నాను కాబట్టి నా కుడి పక్కన నిమ్మ నూనె, కుడి పక్కన ఉత్తర దిశ అవుతుంది, ఎడం పక్కన దక్షిణ దిశ అవుతుంది. ఇలా దీపాలు పెట్టి దీంట్లో కూడా ఓ రూపాయి కాసు వేయాలి. దీనికి ఈ దీపాలు వెలిగించుకోవాలి. ఇప్పుడు దీని ప్రత్యేకమైన పూజా పద్ధతులు ఏమీ లేవు. ఈ దీపాలు వెలిగించుకొని ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః, ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నం నిర్వృతిం మమ పశుభిశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. మధ్యలో వత్తి, తర్వాత తూర్పులోని తూర్పులోది, తర్వాత దక్షిణ దిశ, తర్వాత పశ్చిమం, తర్వాత ఉత్తర దిశ. ఈ నాలుగు వెలిగించి ఈ నిమ్మనూనె దీపం కూడా వెలిగించుకోవాలి. కొంచెం పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోవాలి. అయిన తర్వాత ఈ దీపాలు వెలిగిన తర్వాత చిన్న బెల్లం మొక్క, పటికి బెల్లం కానీ, బెల్లం కానీ, పంచదార కానీ ఏదైనా ఆ దీపస్తంభం దగ్గర పెట్టుకుని అలా పెట్టి ప్రార్థన చేయాలి. మన కులదేవతని, మన ఇష్టదేవతని ప్రార్థన చేసి మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఎలాంటి అరిష్టాలు కలగకుండా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. ఇంతే, ఇదే యమదీపస్థాపన విధి.